రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక గుంటూరులో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, గుంటూరులో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ భక్తుల సందడి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున క్రిస్మస్ పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున చర్చిలకు క్రిస్టియన్ సోదరులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాత్రి నుంచి ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి. ఇప్పుడు మనం గుంటూరు వెస్ట్ ప్యారిస్ చర్చిలో ఉన్నాం. సిటీలో ఇదే అత్యంత పెద్ద చర్చి. రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మళ్ళీ 5 గంటల నుంచి 7:30 వరకు ప్రార్థనలు నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. మనతో పాస్టర్ సతీష్ ఉన్నారు. సార్, ఈరోజు ఎలాంటి ప్రార్థనలు నిర్వహిస్తారు? యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ, మానవాళికి ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ విమోచన, దీనిని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరిగించబడతా ఉన్నాయి. గుంటూరు పట్టణంలో ప్రతిష్టాత్మకమైనటువంటి అతిపెద్ద దేవాలయం సెయింట్ మాథ్యూ సెంటినరీ లూథరన్ చర్చ్, 100 ఏళ్ల పైబడిన దేవాలయం, ఈ పట్టణానికే తలమానికమైనటువంటి దేవాలయంలో గత రాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ఎంతో గంభీరంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రిస్మస్ దినాన ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మరి యేసు ప్రభు యొక్క జన్మను పురస్కరించుకొని మానవాళికి ఆయన అందించినటువంటి ప్రేమ, సమాధానము, శాంతి, నెమ్మది, వీటన్నిటి యొక్క బోధనలు ఈ ఆలయము ద్వారా జరిగించబడతా ఉన్నాయి. వస్తూ ఉన్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సకల ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. మరి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ఆలయాన్ని దర్శించి ప్రార్థనలు చేయించుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందగలుగుతూ ఉన్నారు. సాయంత్రం వరకు ఈ ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతాయా? ఇంకా ఎలాంటి ప్రార్థనలు చేయబడతాయి? ఈరోజు సాయంకాలం వరకు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు తప్పకుండా కొనసాగుతాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతాయి. తిరిగి సాయంకాలం కూడా సాయంకాల ఆరాధనలు జరిగించబడతాయి. పెద్ద ఎత్తున చర్చికి భక్తులు తరలి వస్తున్నారు కదా, రాత్రి దాదాపు కొన్ని వేల మంది వచ్చారు, ఎలా ఉంది? ప్రజలందరూ ఇలాగ సంతోషంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి రావడం నిజంగా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రజల మధ్య ఈ సఖ్యత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పండుగ ఏదైనా కానీ ప్రజలందరూ కూడా ఒకరితో ఒకరు కలిసి ఉండడం అనేటటువంటిదే సమాజానికి మేలుకరమైనటువంటి విషయం. సమాజంలో అనేక వర్గాల ప్రజలు ఉంటారు, అనేక స్థాయిల ప్రజలు ఉంటారు, కానీ పండుగల ద్వారానే వాళ్ళందరూ కూడా ఐక్యం అవుతారు. అందరూ అరమరికలు లేకుండా, ధనిక పేద అనేటటువంటి భేదం లేకుండా, కులమతాల భేదం లేకుండా అందరూ కలిసి దేవుడిని పక్క పక్కన కూర్చొని ఆరాధన చేస్తారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్రజలు ఎప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకననంటే దేవుడు ఆయన పరలోకాన్ని మోక్షాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి మానవునిగా జన్మించి ఆయన ఎలా జీవించాలో, ఎలా వ్యవహరించాలో, మానవ జీవితం ఎలాగ ఉండాలో ఆయన చేసి చూపించాడు యేసుప్రభు తన జీవితం ద్వారా. అందుకని ఆయన జీవితం మనకు ఒక మాదిరి. యేసుక్రీస్తు ప్రభువును పోలినటువంటి జీవితాన్ని, ఆయన అనుసరించినటువంటి ఆయన ఉన్న విధానాన్ని మనము కూడా జీవించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆయన జీవితం ఆచరణ యోగ్యమైనటువంటిదిగా ఉంటుంది. స్థాయిలో మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రతి చర్చిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాయంత్రం వరకు, అంటే క్రిస్మస్ పండుగ సందర్భంగా సాయంత్రం వరకు ప్రత్యేక ప్రార్థనలు కూడా కొనసాగుతాయని కూడా ఫాదర్ చెప్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.